నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో కావలి ఆర్డీఓ సీను నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న లేఅవుట్లు, విద్యా దీవెన, అమ్మఒడి లాంటి పథకాలపై దృష్టి సాధించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా ఫిషరీ, పంచాయతీరాజ్, సివిల్ సప్లై, ఆర్ఎండ్బి పలు శాఖలతో ఆయన సమావేశం నిర్వహించారు. దీని గురించి ఇంకా ప్రజలకి అవేర్నెస్ కూడా కావాలని తెలుసుకోవాలి. రెండోది వ్యాక్సినేషన్కి, కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతూ ఉందండి. అంటే మనం మాప్ స్టేజ్లో ఉన్నాం. అలా ప్రతి హౌస్ హోల్డ్ కూడాను వాలంటీర్లు తన యాప్ తీసుకెళ్ళి హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నారు. హౌస్ హోల్డ్ సర్వేలో ఎవరైతే అతని దృష్టికి వ్యాక్సిన్ చేయించుకోలేదు అని చెప్పేసి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వాళ్ళ యాప్లో ఫలానా వ్యక్తి వ్యాక్సిన్ చేయించుకోలేదు అని వాళ్ళు నోట్ చేస్తారు. ఆ డేటా అంతా కూడా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి ఏ నెంబర్ వస్తుంది. వీళ్ళు మళ్ళీ తిరిగి వెరిఫై చేసుకొని వ్యక్తి నిజంగా వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే వెళ్ళి వ్యాక్సిన్ చేసి ఆ పేరుని క్లియర్ చేస్తారు. ఈ విధంగా రెండు మూడు దఫాలుగా సర్వే తర్వాత రీసర్వే జరిగి ఫైనల్గా లాస్ట్ పర్సన్ కూడా వ్యాక్సినేట్ అయ్యేటువంటి విధంగా ప్లాన్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు 100% కంప్లీట్ కానీ సెక్రటరేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా తీసుకురావాలి. ఏమన్నా మీరు ఇవ్వాలనుకున్నారా, వాళ్ళ మీద వదిలేశారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు? లైక్ డివిజనల్ లెవెల్లో ఇట్లా ప్రతి మండే పెడితే ఎవరు ఏ ఆఫీసర్లు ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది పరిచయం అనుకోండి, ఏదన్నా అనుకోండి, కొద్దిగా రిలేషన్ పెరుగుతుంది. తర్వాత ఇంటర్నల్ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసుకోవడానికి ఒక వేదిక. సో ఇది ప్రతి మండే కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇష్యూస్ విత్ డేటా తీసుకోండి. అంటే మెయిన్గా మనకు అక్షర చైతన్యంతో భాగంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదన్నా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ కానీ ఈ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, అమ్మఒడికి సంబంధించి ఇష్యూస్, మెయిన్గా ఈ గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా ఈ అమ్మఒడికి రాకుండా ఉండేవాళ్ళు ఉన్నారా, ఇది మీరు హెచ్ఎం ద్వారా సేకరించాలి. రేషన్ కార్డు ఉందో, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకుండానో, లేకపోతే ఆధార్ కార్డు అనుసంధానం లేకుండా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఈ డేటా తోటి రావాలి. ఈ డేటా కావాలంటే ముఖ్యంగా మనకు హెచ్ఎంస్ ఆ కన్సర్న్ టీచర్స్ ద్వారా తీసుకోవాలి. నెక్స్ట్ అమ్మఒడి పడేటప్పటికీ చాలామంది గిరిజన ప్రాంతాల్లో కాలనీస్, హ్యాబిటేషన్స్ వాళ్ళ అవగాహన ఉండదు. ఈ ఈ మా బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ కూడా హెచ్ఎంకి ఇవ్వాలి, హెచ్ఎం ఉండదు. అయినా అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి, అవి కూడా ఉండడానికి వీల్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో, మెయిన్ ఎస్టీ ఆనాదీస్ ఏరియాస్లో పిల్లలు అటువంటివి దగ్గర కొన్ని రెండు ఆ హెచ్ఎంస్ని మీరు ఫోకస్ చేసి ప్రతి సోమవారం కూడా మన కావలి రెవెన్యూ డివిజన్ నందు డివిజనల్ లెవెల్ అధికారుల యొక్క సమావేశం అనేది ప్రతి సోమవారం ఒక 10 నుంచి 12 గంటల జరుగుతుంది. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకోవడం. డివిజనల్ లెవెల్ 9 మండలాలకు సంబంధించిన ఇష్యూస్, దాదాపుగా మనకు 30-40 డిపార్ట్మెంట్లకు సంబంధించి డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ స్కీమ్స్ జరుగుతున్నాయి, ప్రయారిటీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కొన్ని ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో తీసుకురావాలంటే ప్రతి అధికారులు, అధికారి మధ్య సమన్వయం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఈ మండే నుంచి ప్రతి మండే కూడా ఈ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ సమావేశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు లైక్ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ జరుగుతూ ఉంది, సచివాలయ వ్యవస్థకు సంబంధించి ప్రతి మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మిగతా మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క సచివాలయాలు ఉండే సంఖ్యను బట్టి వారి యొక్క అనుకూలమైన ప్రాంతాలని వాళ్ళు అంటే కన్వీనియంట్గా ఉండి వాళ్ళ డ్యూటీ ఒకవైపు చేసుకుంటూ ఖచ్చితంగా సచివాలయాన్ని ప్రతిరోజు సందర్శించి అక్కడ ఉండే సచివాలయం సిబ్బందిని అందరినీ కూడా ఆఫీసు ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, ఇష్యూస్ ఏ విధంగా స్వీకరించేసిన తర్వాత మనకు ఏదైతే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉందో, కాల పరిమితి ఉందో, ఆ లోపు ఆ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ను కంపల్సరీగా డిస్పోజ్ చేయడము,
అదేవిధంగా సచివాలయంలో దాదాపు 10 నుంచి 15 మంది స్టాఫ్ ఉన్నారు కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారని అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా మండల్ లెవెల్ ఆఫీసర్స్, సీనియర్స్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ డివైడ్ చేసుకోవడం, రెగ్యులర్గా టచ్ చేస్తే అవన్నీ కూడా వాళ్ళకి కంట్రోల్లో వస్తుంది. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ఉంది మనకు. ఈ ఏదైతే మన గ్రామంలోనే ఆఫీసులు ఉన్నాయి, మన రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్గా ఎక్కడ లేనటువంటి తీసుకున్న ఈ యొక్క అంశాన్ని ప్రజలకు సులభంగా, వేగంగా, దగ్గరగా ఈ యొక్క ప్రభుత్వ సేవలు ప్రజల యొక్క డోర్ స్టెప్ను వెళ్ళాలంటే ఖచ్చితంగా అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమావేశంతో పాటు మనకు రెయినీ సీజన్స్ రాబోయే ఇంకొక 1 వీక్ ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఇరిగేషన్ కానీ, అలాగే పంచాయతీరాజు, మరి మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని గ్రామస్థాయిలో ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయి మనకు, అల్లూరు, బోగోలు, అదేవిధంగా కావలి, ఈ 3 మండలాలకు సంబంధించిన మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ అలర్ట్ చేయడము, లో లయింగ్ ఏరియాస్ ఏవైనా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అలర్ట్ చేసి మెయిన్ ప్రాంతాలను తీసుకురావడము, రిహాబిలిటేట్ చేయడము, అదేవిధంగా మున్సిపాలిటీలో ఎక్కువగా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నిన్నటి నుంచి కూడా తిరగడం, ఇంకెక్కడైనా వాటర్ జామ్ అయినా కానీ, డ్రైన్స్ ఎక్కడైనా కానీ, స్టాగ్నేషన్ వచ్చినా కానీ ఇమీడియట్గా క్లియర్ చేయడము, అవసరాన్ని బట్టి అవసరం అనుకుంటే ఒక జేసీబీ స్టాండ్ బై పెట్టుకోవడము, వాటర్ సప్లై కూడా మంచి ప్యూరిఫై వాటర్, క్లోరినేషన్ వాటర్ పంపించడం. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క వర్షాల వల్ల కంటిన్యూగా రావడం వల్ల జ్వరాలు కానీ, డెంగ్యూ కానీ, మలేరియా ఇటువంటివి ప్రబలకుండా ఉండడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో ముందుగానే మన సంబంధిత అధికారులకు అలర్ట్ చేస్తే వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో వాళ్ళందరికీ కూడా ముందుగానే అలర్ట్ చేస్తారు. కాబట్టి ఏది ఏమైనా అందరూ అధికారులు డివిజన్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయం చేసుకుంటే ప్రజలకు సమస్యలు అనేది సకాలంలో పరిష్కారం చేయగలిగిన వారు అవుతారు అనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా ఈ యొక్క అంశంలో ఎక్కువగా మనకు మెయిన్గా వచ్చేసి 3 ప్రయారిటీ ఐటమ్స్ పెట్టుకున్నారు. ముఖ్యంగా అక్షర చైతన్యం 1, 100% వ్యాక్సినేషను, తర్వాత ఈ గ్రామకులను ట్యాంక్ రెనోవేషన్, ఈ 3 అంశాల మీద కూడా మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అక్షర చైతన్యం ద్వారా మన జిల్లా రాష్ట్రంలోనే 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా పేర్కొనాలనే ఉద్దేశంతోనే ఈసారి ప్రత్యేకంగా తీసుకున్నాము. గ్రామ కొలనులు ఏ జిల్లాలో కూడా లేనటువంటి విధంగా మనకి ఏదైతే ప్రతి మండలంలో కూడా ఒక ట్యాంక్ అంటే చెరువును తీసుకుని దాన్ని రెనోవేట్ చేస్తూ అతి సుందరంగా అందమైన తీర్చిదిద్దడం కూడా అదొకటి. అదేవిధంగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఈ వ్యాక్సినేషన్ వల్లనే ఇప్పుడు మనమంతా కూడా ధైర్యంగా తిరగగలుగుతున్నాం. భవిష్యత్తులో కూడా ఎటువంటి వేవ్స్ వచ్చినా కానీ ఇది వ్యాక్సినేషన్ వేయించుకుంటే ధైర్యంగా ముందుకెళ్ళొచ్చనే ఉద్దేశం కూడా పూర్తిగా 100% వ్యాక్సినేషన్ ఈ 3 పాయింట్స్ మీద, అంశాల మీద అధికారులతో మాట్లాడడం జరిగింది. సో ఇది కంటిన్యూగా ప్రతి సోమవారం జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఇష్యూస్ కూడా మనం సమన్వయం చేసుకోవడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా